कंदल तो पुलाव चेस्तुन्नाम कदा कंदुलु पेट्टानट पट्रा इव अक्कड दाक पेट्टारु पोयि मीद पेट्टंडि अंदुलो एं चेयालंटे कास्तंत उप्पु ओक स्पून कास्तंत पसुपु इप्पुडु कंदुलु अंदुलो पोसि ఈ కందులు ఏం చేసామంటే ఒక 6 గంటల సేపు నానబెట్టి పెట్టాను ఆ ఇప్పుడు దాన్ని ఉడికించుకోవాలి అది బాగా ఉడకాలి టైం పడుతుంది మూత పెట్టేసి ఇప్పుడు మనం ఒక పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ కి ఓయ్ ఆ పేస్ట్ కి ఏంటి చెప్పు చెప్తాను ఆగు ఆ ప్లేట్ పట్రైటు పాన్ పెట్టు నూనె కొద్దిగా दींटे वेल्लुल्लिपायलु पच्चिमिरपकायलु पसुपु एंडुमिरपकायलु उल्लिपायलु उल्लिपायलु वेसां कदा उल्लिपायलु मेत्तपड़िते चालु उल्लिपायलु एंदुकु वेस्तुन्नाम मनं कम्मदनं कोसं पलाव चेसुकुने सेट उंदि तीसुरा इंदुलो नूने बागा वेसुकोवाली ओक 6-7 गरिटलु वेसेयि अब्बा अक्कड प्लेट उंदि पट्रा ఇందులో ఫస్ట్ ఏం చేయాలంటే నూనె వేడికింది కదా ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి యాలుక్కలు దాల్చిన చెక్క లవంగాలు పచ్చి మిరపకాయలు ఉల్లిపాయలు ఉప్పు అందుకో దాంట్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే కాస్త పుదీనా వేసుకోవాలి పుదీనా వేస్తేనే ఒక ఫ్లేవర్ వచ్చేస్తుంది అది కాస్తంత కొత్తిమీర ఆ టమాటాలు పెట్టాను బట్రా ఇప్పుడు ఈ టమాటాలు కూడా కోసి పెట్టాను కోసి పెట్టుకున్న టమాటాలు దీంట్లో వేసుకోవాలి మూత పెట్టేసుకుంటే కాస్త మగ్గుతుంది ఇదిగో ఆ మూతి ఇప్పుడు స్ట్రైనర్ తీసుకో ఇంగ్లీష్ ఒకటి జల్లెడా సరే ఆ కందులు దాంట్లో వేయి ఇప్పుడు ఏం చేస్తాం అంటే దీంట్లోనే ఇందాక పేస్ట్ చేసుకొచ్చా కదా నేను ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి ఆ వేస్తున్నా చూడు ఆ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను ఒక అరగంట ముందే పట్రా నీళ్ళు వేయొద్దు ఉట్టి రైస్ ఏవి ఇప్పుడు వేసి ఒక్కసారి కలపెట్టి ఇప్పుడు మూత పెట్టి దాని మీద ఏం పెట్టాలి దమ్ము ఒక 15 నిమిషాలు ఇలా దమ్ పెట్టేసుకుంటే టమాటా కందుల పలావ్ రెడీ ఇప్పుడు ఈ పలావ్ కూడా ఏం చేయాలంటే చక్కగా మనం అక్కడ దేక్ష పెట్టాం చూడు అది తీసురా కొత్తిమీర వేసేయ్ నేను
ఉప్పు పసుపు నానబెట్టిన కందులు వేసి ఉడికించుకోవాలి. ఈ లోపు ప్యాన్ పెట్టి అందులో నూనె వెల్లుల్లి పచ్చిమిర్చి పసుపు ఎండుమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నూనె బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర టమాటా వేసి మగ్గించుకొని ఉడికించుకున్న కందులు మసాలా పేస్ట్ నీళ్లు నానబెట్టిన బియ్యం వేసి 15 నిమిషాలు పాటు దమ్ము చేసుకుంటే టమాటా కందుల పలావ్ రెడీ.